నేటి మాట చూద్దాం. రాజన్న రాసింది, ప్రజా వ్యతిరేకత ఉన్నట్టు పార్టీ పెద్దలకు తెలిసింది. తోకలు కత్తిరించే పనిలో ప్రజలు ఉన్నారని అర్థమైంది. ఎన్ని సర్వేలు చేసినా మీ పార్టీ గాలికి దీపం పెట్టినట్టే అవుతుంది. అధికారం కోసం ఎన్ని యాగాలు చేసినా, ఎన్ని ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించినా మీకు అధికార యోగ్యత దక్కనట్టే కనిపిస్తుంది. 9 ఏళ్ల పాలనలో రాసి రంపాన పెట్టిన పాపం ఊరికే పోతుందా? దళిత బంధులోనే కాదు, అన్ని రంగాల్లో అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయింది. దేశ రాజకీయాల పేరు చెప్పినా రాష్ట్రంలో ఓట్లు వేయరని తేటతెల్లమైపోయింది. ప్రజలు మేలుకున్నారని ఇన్నాళ్లకు తెలిసొచ్చింది. అధికారాన్ని అడ్డు పెట్టుకుని విపరీతంగా భూకబ్జాలకు పాల్పడ్డ నేతల జాబితా ప్రజల చేతిలో ఉంది. రైతులు, నిరుద్యోగులు మిమ్మల్ని ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుసుకోండి. 24 గంటలు ప్రజల మధ్య ఉన్న పల్లె నిద్రలు చేసిన నాయకుల పాపాలకు ప్రాయశ్చిత్తం దొరకదు స్వామి. మీ పథకాలు గట్టెక్కించలేవు, మీ హామీలు అధికారాన్ని అందియలేవు. ముందుకు వెళ్తే నుయ్యి, వెనకకు వెళ్తే గొయ్యంతగా ఉంటుంది రేపటి రాజకీయాలు. కేసీఆర్ నీ దుకాణం బంద్ రాష్ట్రంలో అయిపోయింది.